పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటిస్తున్న జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ రాష్ట్ర నాయకుడు నాదంట్ల మనోహర్ నర్సాపురం నియోజకవర్గ మత్స్యకార గ్రామాలలో మత్స్యకార అభ్యర్థి పాదయాత్రలో పాల్గొని మత్స్యకార సమస్యలపై అడిగి తెలుసుకున్నారు నాదంట్ల మనోహర్. ఆయన వెంట జిల్లా అధ్యక్షులు కొటికలపూడి చినబాబు తదితరులు ఉన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నాయకర్ గారి నాయకత్వంలో మత్స్యకార వికాస విభాగం ఈ నెల 13వ తారీఖున కాకినాడ నుంచి మత్స్యకారుల అభినత కోసం ఒక యాత్ర ప్రారంభించడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో కనీవినీరుగని రీతిలో మేము చూస్తున్న సమస్యలు మహిళలు పాపం బయటికి వచ్చి వారు బ్రహ్మరథం పడుతుంటే మా మమ్మల్ని గురించి పట్టించుకోండి మా బిడ్డల గురించి పట్టించుకోండి మా భవిష్యత్తు గురించి పట్టించుకోనని ప్రతి సందర్భంలో వాళ్ళ పాపం చెప్పుకుంటుంటే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు కూడా మత్స్యకారుల కోసం తగ్గించారు. మత్స్యకార వికాస విభాగం మేము 3 రోజుల క్రితం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ రాష్ట్రంలో ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మత్స్యకారుల్ని ఫోన్లు చేయమని చెప్పినప్పుడు మేము చాలా ఆశ్చర్య కలిగిస్తుంది. మాకు రోజుకి 300 నుంచి 500 ఫోన్లు ప్రతిరోజు పాపం యువత వాళ్ళు ఈ మత్స్యకార భరోసా పథకం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారని ప్రకటిస్తున్నారు. అది ఏ విధంగా ఈరోజు విఫలమైంది ఎందుకు చేరడం లేదు ఏ విధంగా గ్రామాల్లో అవినీతి ఎక్కువైపోయింది దీనిపైన స్పందిస్తూనే ఉన్నారు. అదేవిధంగా మత్స్యకారులకి ప్రమాదం బీమా 10 లక్షల రూపాయలు ఇస్తానని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించారు. ఈ రోజు వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అది చాలా బాధ కలిగిస్తోంది. మేము జనసేన పార్టీ తరఫున తప్పకుండా మా ప్రణాళిక ఏంటి భవిష్యత్తులో మత్స్యకారులకు ఏ విధంగా మేము అండగా నిలబడతాం ఎటువంటి భరోసా ఇవ్వగలుగుతామని మేము ముందుకెళ్తున్నాం. నాయకర్ గారి నాయకత్వంలో ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి మేము ఎంటర్ అయ్యాం. ఈ 2 రోజులు మా పాదయాత్ర ఇక్కడ కొనసాగుతుంది. 20 తారీఖున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఆయన వచ్చి మనందరికీ అర్థమయ్యే విధంగా మత్స్యకారులు అంటే కేవలం ఒక కమ్యూనిటీకో ఒక వర్గానికో ఒక ప్రాంతానికి సంబంధించిన కాదు వీళ్ళు మన జాతికి గర్వపడే విధంగా మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఉంటుంది ఏ విధంగా జనసేన పార్టీ భవిష్యత్తులో మేము ఒక కమిట్మెంట్ తోటి మత్స్యకారులకి సేవ అందిస్తామో దానిపైన మా పార్టీ అధ్యక్షులు 20 తారీఖున నర్సాపురంలో వివరిస్తారు.